దాదాపు 200 సంవత్సరాల క్రితం జ్యోతిరావు పూలే అడుగుజాడలో సావిత్రిబాయి పూలే స్నేహితురాలుగా ముస్లిం మైనారిటీ తరఫున విద్య నేర్పించడానికి ముందుకు వచ్చిన మహిళ ఫాతిమా షేక్ అని ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ నాయకులు తెలిపారు. నేడు ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా నగరంలోని లలిత కళా సమితి నందు ఫాతిమా షేక్ జన్మదినం రోజు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కుల మతాలకు అతీతంగా చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నం రాజేశ్వరి, కైలాష్ నాయక్ మరియు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సుకు సమాజ అభివృద్ధికి ఏదైతే అవసరమో ఈరోజు పార్టీలు ఉండొచ్చు, ప్రజా సంఘాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, ప్రజలకు చైతన్యపరచడానికి ముందెళ్తున్న కార్యక్రమం ఎంత ఉన్నప్పటికీ బ్రిటిష్ కాలంలోనే ఏ సౌకర్యాలు లేకుండా దాదాపు 200 సంవత్సరాల క్రితము జ్యోతిరావు పూలే వారి అడుగుజాడల్లోనే జ్యోతి సావిత్రిబాయి పూలే స్నేహితురాలుగానే మరి ముస్లిం మైనారిటీ తరఫున విద్య నేర్పించడానికి ముందుకొచ్చినటువంటి ఫాతిమా షేక్ గారికి పుట్టినరోజుని ఈ నెల 10వ తేదీన కర్నూలు నగరంలో అన్ని చోట్ల దాదాపు అన్ని ప్రాంతాలలో చేయడానికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక ఎజెండా కూడా తీసుకోవడం జరిగింది. ఈ ప్రజా సంఘాలన్నీ కూడా కర్నూలు జిల్లా తరఫున సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ గారి జన్మదిన సంబరాలు ఏ విధంగా ప్రభుత్వం చేయదలుస్తుంది, అదేవిధంగా ఫాతిమా షేక్ గారి జన్మదినాన్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలనే ఒక డిమాండ్ ఈరోజు తీసుకొస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేర్చడానికి కర్నూలు జిల్లా నుండే ఇక్కడ మేము ముందుండి ముందుకు తీసుకుపోతాము. ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ డిమాండ్తో ఫాతిమా షేక్ పుట్టినరోజు జరిపే విధంగా మేము ప్రభుత్వము కార్యక్రమం చేసిన తర్వాత కూడా పట్టు వదలకుండా ముందుకు తీసుకెళ్తాం.